అసలు అయ్యి రాజధాని అంశం తెరపైకి రాకముందే చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో పర్యటనకు బయలుదేరిన సమయంలో రసాయన భూమి రైతులు చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేశారు అంటే దానికి కారణం అసైండ్ భూమి రైతులు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు దానికే చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేశారు అనేది ఒక వార్త అయితే అనిపించింది దాని తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసైన్ భూమి రైతులకు మేము ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తాం అసైన్డ్ భూమి రైతులకు వారికి సొంత గృహాలు నిర్మించిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ ప్రమాణం చేశారు అసలు ఏ విధంగా ఉంది ఇప్పుడు అసైన్ భూమి రైతులకు సంబంధించి రెండు వందల రోజులుగా వారు కూడా దీక్షలు చేస్తున్న పరిస్థితి ఆంధ్ర అమరావతి ప్రా ప్రాణంతో ఏ విధంగా ఉంది ఇప్పుడు జై భీమ్ జై అమరావతి వాస్తవంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నష్టపోయింది మోసపోయింది కేవలం దళితులేనండి జగన్మోహన్ రెడ్డి గారు మా దళితులందరూ కూడా అమరావతి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారని కుయుక్తితో బుద్ధితో అసెంబ్లీ సాక్షిగా రైతులతో పాటు సమానమైనటువంటి ప్యాకేజీని నేను ఇస్తాను మా ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వందల యాభై గజాలు ప్యాకేజిస్ అది అని చెప్పేసి ప్రకటించారు కానీ అది ఇప్పటి వరకు అమల్లో లేదు ఇంకొకటండి గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫార్టీ వన్ అని చెప్పేసి ఆ జీవోను ఒకటి దాన్ని తీసుకొచ్చి అసైన్డ్ భూములకు దానికి కొంత ప్యాకేజీని ఇవ్వటం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పని ఒకటి ఉంది ఏంటంటే రైతుల ఫ్లాట్లతో పాటు సమానంగా లాటరీ తీసి మా ఫ్లాట్లు కూడా నగర నవనగరాల్లో నడి బొడ్డున మా ఫ్లాట్లు కూడా వచ్చేటట్టుగా లాటరీ తీయటం జరిగింది ఇంకొకటి ఇప్పటి వరకు దళితులమైనటువంటి మేమందరం కూడా ఊరి బయట ఉన్నాం ఊరి ఆదరణ ఈదరణ ఎక్కడ ఉన్నాం కానీ అమరావతి ప్రజా రాజధానిలో దళితులు నడి బొడ్డున ఉండాలని చెప్పేసి గత ప్రభుత్వం లాటరీలు ఆ విధంగా తీయటం జరిగింది అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు ప్యాకేజీ పెంచుతానని అన్నాడు మంచిది ప్యాకేజీ పెంచుతానన్నారు కానీ ఇప్పటి వరకు అమలు మాత్రం కాలేదు ఇంకోటండి నువ్వు అంత ప్యాకేజీ పెట్టిన విలువ లేకుండా చేసావు మా భూమిని మా భూమిని విలువ లేకుండా చేసావు విలువ ఏ విధంగా కోల్పోయిందో చెప్తాను ఫార్టీ వన్ జీవో ప్రకారం మా భూములకి రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది అలాగే మా భూములు కొనుక్కోవటం అమ్ముకోవటం ఆ విధంగా చేయటం చేయటం జరిగింది ఇప్పుడు మా భూమిని అమ్మకూడదు కొనకూడదు అని చెప్పేసి మీరే ప్రతిపాదించేసరికి మా భూములకు వాల్యూ పోయింది మా భూములకు విలువ పోయింది మాది అమ్మేవాళ్ళు లేరు కొనేవాళ్ళు లేరు ఆ విధంగా మేము తీవ్రంగా నష్టపోవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తక్కువ ఇచ్చిన మాట వాస్తవే అయినా కానీ దానికి విలువ కలిగినటువంటి భూమిని ఇవ్వటం జరిగింది కానీ ఈనాడు నువ్వు పెంచిస్తానన్నా కానీ ఆ విలువ లేకుండా పోవటం జరిగింది అలాగే భూమి లేని పేదలకు అమరావతి పెన్షన్ని రెండు వేల ఐదు వందల రూపాయలని ఐదు వేలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు గత ప్రభుత్వమే నయం రెండు వేల ఐదు వందలని రెండు వందల యాభై రెండు వందల యాభై ఆ విధంగా పెంచుకుంటా వచ్చింది మీరు ఆ పెంచిన డబ్బులను కూడా కట్ చేసి పెంచిన డబ్బులను కూడా కట్ చేసి రెండు వేల నరై ఇవ్వటం జరిగింది అయితే ఈ ప్రభుత్వంలో మేము ఇంకా చాలా నష్టపోయాం మేము ఇంకా చాలా నష్టపోయాం మా జీవన స్థితి మారిపోయింది మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మా జీవన స్థితి మారిపోయింది మేము గతంలో ఇక్కడ నలభై వేల మంది నలభై వేల మంది బయట కార్మికులు వచ్చేవాళ్ళు వాళ్ళకి కూరగాయలు అమ్ముకున్నాం అలాగే బంగాళదుంపలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలాంటివి మేము అమ్ముకోవటం జరిగింది అవి అమ్ముకోవటం వల్ల మాకు నెలకు సరిపడా నెలక పదివేల రూపాయలు ఆదాయం మాకు కల్పించడం జరిగింది ఆ విధంగా కూడా మేము నష్టపోయాం అలాగే మాలో ఉన్నటువంటి కొంతమంది ఈ కంపెనీల్లోకి సెక్యూరిటీ గార్డ్స్గా వెళ్ళటం జరిగింది ఆ కూడా లేవు ఆ వేద అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపోయింది మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మా దళితులు మాత్రమే అలాగే గత ప్రభుత్వం పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి ఇంటి కళ నెరవేర్చుకునే విధంగా టిట్కో వాళ్ళు సిఆర్డిఏ వాళ్ళు ఇల్లు నిర్మించడం జరిగింది లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు కట్టుకున్నాం కానీ ఇప్పటికీ దాని గృహ ప్రవేశాలు చేసుకునే అవకాశం మీ ప్రభుత్వం కల్పించాలి చాలా బాధాకరం ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక విధాలుగా మీ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయింది దళితులే మీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలే అమలుపరుస్తుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు మహానేత ఆయన ఎన్నో పేదలకు మంచి పనులు చేశాడు మంచి పథకాలు తీసుకొచ్చాడు కానీ మీరు పేదల్ని పిండి 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 పిప్పి చేస్తున్నారు మీరేదో ఏదో సామర్థ్య చెప్తారు కదా పావలా ఇచ్చి రూపాయలు ఆగేసుకుంటారు అని ఆ విధంగా మాకేదో చిల్లర పడేసి మా రక్తాన్ని మీరు పిండుతున్నారండి ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఒకటండి మీరు ప్రత్యేకంగా దళితుల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాను నేను దళితుల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాను నేను అని చెప్పుకోవడానికి ఏదైనా పథకం ఉందండి లేదు ఎందుకంటే మా మీద మీకు ప్రేమ లేదు మా మీద మీకు ప్రేమ లేదు కాడకి మా రక్తాన్ని పిండాలి మా రక్తాన్ని ఆ లాగేయాలనే కానీ మీకు మమ్మల్ని అభివృద్ధి చేద్దాము ఉద్దేశం మాత్రం మీకు లేదు ఇలాంటి దళిత వ్యతిరేక విధానాలు మీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మీకు సరైనటువంటి బుద్ధి మా దళితులు చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై అమరావతి